1791 మైకేల్ ఫారడే గొప్ప భౌతిక రసాయన శాస్త్రవేత్త. ఫారడే పుట్టింది ఈరోజే. విద్యుత్ అయస్కాంతం, విద్యుత్ రసాయన శాస్త్రంలో పరిశోధనలు చేశారు. విద్యుత్ అయస్కాంత ప్రేరణ సిద్ధాంతాన్ని కనిపెట్టారు. డయా అయస్కాంతత్వం, విద్యుత్ విశ్లేషణ సూత్రాలను కనుగొన్నారు. ఆయన కనిపెట్టిన విద్యుత్ అయస్కాంత ప్రేరణ సాధనాలే విద్యుత్ మోటారు టెక్నాలజీకి పునాదిగా నిలిచాయి. రసాయన శాస్త్రవేత్తగా బెంజీన్ను కనుగొన్నారు ఫారడే. క్లోరిన్ క్లాత్రేట్ హైడ్రేట్పై పరిశోధనలు చేసి బున్సన్ బర్నర్ తొలి రూపాన్ని కనుగొన్నారు. ఆక్సీకరణ సంఖ్య వ్యవస్థను పొందించారు. ఎనోడ్, కాథోడ్, ఎలక్ట్రోడ్, అయాన్ వంటి పదాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు ఫారడే. వరల్డ్ టెక్నాలజీపై తిరుగులేని ముద్ర వేసిన ఫారడే 1867 చనిపోయారు. 1862 అమెరికాలో బానిసత్వాన్ని నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చింది ఈరోజే. మనుషుల్లో జాతి భేదాలు లేవని అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ ఈ చట్టం తీసుకొచ్చారు. 1863 జనవరి నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయమే అమెరికాలో అంతర్యుద్ధానికి దారితీసింది. 1887 కర్మవీర్ భావ్ రావ్ పాటిల్ 20వ శతాబ్దపు సంఘ సంస్కర్త, విద్యావేత్త. ఆయన పుట్టింది ఈరోజే. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పుట్టారు పాటిల్. మహాత్మా జ్యోతిరావు పూలేతో కలిసి సంఘ సంస్కరణ కోసం పనిచేశారు. ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభావం ఆయనపై ఉండేది. గాంధీజీ ప్రభావంతో ఖాదీ వేసుకోవడం మొదలుపెట్టారు. చదువు అవసరాన్ని తెలుసుకున్న ఆయన దీనిపై విస్తృతంగా ప్రచారం చేశారు. రయత్ ఎడ్యుకేషన్ సొసైటీతో లెక్కలేనన్ని విద్యా సంస్థలు స్థాపించారు భావరావ్. గాంధీజీ పేరుతోనే 101 స్కూళ్లు ఏర్పాటు చేశారు. సత్యశోధక్ సమాజ్తో కలిసి పనిచేశారు. విద్యారంగానికి చేసిన సేవలకు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆయన్ను మరాఠీలు కర్మవీర్గా పిలుస్తారు. పాటిల్ 1959 మే 9 తన 71వ ఏట చనిపోయారు. 1888 నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్, సైన్స్ పరిశోధకులకు కేరాప్ మంత్లీ మ్యాగజైన్. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పాఠకులు చదివే ఈ పత్రిక తొలి సంచిక విడుదలైంది ఈరోజే. అమెరికాకు చెందిన జియోగ్రఫిక్ సొసైటీ దీన్ని ప్రారంభించింది. ఈ సంస్థను స్థాపించిన 9 నెలలకే మ్యాగజైన్ తీసుకొచ్చారు. సైన్స్తో పాటు హిస్టరీ, నేచర్, జియోగ్రఫీ అంశాలు ఇందులో ఉంటాయి. 2006 వన్ వెబ్ డే. ప్రపంచ నెటిజన్లను కలిపేందుకు, ఇంటర్నెట్పై అవగాహన కలిగించేందుకు ఈ రోజును వన్ వెబ్ డేగా జరుపుకుంటారు. 2006లో దీన్ని మొదటిసారి జరుపుకున్నారు. సుసాన్ క్రాఫర్డ్ అనే అమెరికన్ మహిళ ఈ ఆలోచన చేశారు. భవిష్యత్తులో ఇంటర్నెట్ అవసరాలు, నెటిజన్లు ఏం చేయాలన్న దానిపై అవగాహన పెంచేందుకు వన్ వెబ్ డేను జరుపుకుంటున్నారు. వరల్డ్ రోజ్ డే. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును క్యాన్సర్ బాధితుల ఓదార్పు దినంగా జరుపుకుంటారు. క్యాన్సర్ బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు ఈ రోజును పాటిస్తారు. కెనడాకు చెందిన 12 ఏళ్ల మెలిండా రోజ్ అరుదైన క్యాన్సర్తో చనిపోయింది. ఆ బాలిక జ్ఞాపకార్థం ప్రపంచ రోజ్ డేను జరుపుతున్నారు.